నాకు కూడా ఒక వారం రోజులుగా ఒక అనుమానం అయితే ఉంది. ఆదినారాయణుడు అన్న నిన్న మాట్లాడిన మాటల ప్రకారమే కాకుండా ఊరు ప్రజలకందరికీ అనుమానం ఉంది. కారణం ఏంటంటే, ఈ ఊళ్ళో తెలుగుదేశం పార్టీ బలహీన పడిపోయిందని, తెలుగుదేశం పార్టీ నిర్వీర్యమైపోయిందని, కుక్కలు చించిన విస్తరలాగా వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటున్నారని, అందరూ కలిసినా కూడా కనీసమైనటువంటి పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఇవ్వలేరని, వీళ్ళు ముగ్గురుగా నాలుగు భాగాలుగా తెలుగుదేశం పార్టీ 1, తెలుగుదేశం పార్టీ 2, తెలుగుదేశం పార్టీ 3, తెలుగుదేశం పార్టీ 4 ఉంది, నాలుగున్నాయి. మరి ఇంత కుక్కలు చించిన విస్తరైన ఈ పార్టీ ఇక్కడ బ్రతికి బట్ట కడుతుందనే నమ్మకం వాళ్లకు లేదు, అధిష్టానానికి లేదు, ప్రజలకు లేదు. అందుకే ఈ నేపథ్యంలో ఈ టికెట్ తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు కుదిరితే బీజేపీకి కాలపెడుతుందని చెప్పి ఈ ఊరి జనం అంటున్నారు. నేననేది కాదు, ఊరి జనం, ఊరి ప్రజలు చాలా తెలివినటోళ్ళు. ఒక 10 రూపాయలు పెట్టి టీ తాగిన సాట ఆ టీఐపీ లోపల విశ్లేషణ మొత్తం చేసి ఉంటారు, ఏం జరుగుతుంది ఏం కథ అని బీజేపీకి ఇస్తారని చెప్పి అంటున్నారు. నేను కూడా ఈ మధ్యకాలం అయితే నమ్ముతున్నా, భారతీయ జనతా పార్టీ పొత్తు కుదిరితే ఈ ప్రొద్దుటూరు సీట్ బీజేపీకి ఇస్తారు, ఆదినారాయణ రెడ్డినే కంటెస్ట్ చేయమని చెప్పి ఫోర్స్ చేస్తారు, ఆదినారాయణ కూడా ఊరికి వచ్చి పోటీ చేస్తారని చెప్పి అనుకుంటున్నా. ఒకవేళ బీజేపీకి టికెట్ ఇచ్చి ఆదినాడి ఇక్కడికి వస్తే మంచిది, వెల్కమ్. మేము గోదావరికి దిగిన తర్వాత కండలు తిరిగిన బలశాలితోనైనా కుస్తీ పట్టాల్సిందే, బక్క చిక్కిన ప్రాణితోనైనా కుస్తీ పట్టాల్సిందే, మట్టి కరిపించేంత వరకు మేమైతే మల్ల యుద్ధం చేయాల్సిందే. కాబట్టి ఆదినారాయణ అంటే మరోలాగా ఉండేదానికి జమ్మలమడుగులో మరోలాగా ఏమైనా జరిగిందా? 19లో ఏం జరగలేదు కదా. మరి స్థానికంగా ఉండే జమ్మలమడుగు ఆయన నియోజకవర్గం అభివృద్ధి చేసినా అని చెప్పుకుంటే నియోజకవర్గంలోనే ఆయన మరోలాగా జరగలేక 50,000తో ఓడిపోయినప్పుడు ప్రొద్దుటూరుకు వచ్చి పోటీ చేస్తే మరోలాగా ఎట్టుంటుంది? సాధారణంగా ఉంటుంది, అందరూ పోటీ చేస్తే ఎట్టుంటుందో ఆదినారాయణ పోటీ చేసినా కూడా అట్టే ఉంటుంది, ఏమి ఇబ్బంది ఉండేది మాకు. ఫ్రెండ్లీ మ్యాచ్ అది ప్రజలు చెప్తారు. ఏమని, స్థానికంగా ఉండే నాయకునికి కాకుండా వేరే వాళ్ళకు టికెట్ ఇచ్చినప్పుడు ఆ టికెట్ మంచిదా చెడ్డదా వేయాలా వద్దని ప్రజలు చెప్తారు, అది మనం చెప్పడానికి వీలు లేదు.